హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. పుష్ప 1 సినిమా హిట్ అయిన తర్వాత పుష్ప 2 సినిమాపై అంచనాలతో పాటు వివాదాలు కూడా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నుండి పవన్ ఫ్యాన్స్ అలాగే అల్లు ఆర్మీ మధ్య వార్ మొదలైంది. సినిమా ఎలా నడుస్తుందో చూస్తామని వాళ్ళు, ఎవడు ఆపుతాడో చూద్దామని వీళ్ళు సోషల్ మీడియాగా వాదించుకుంటున్నారు. ఏది ఏమైనా పుష్ప 2 రిలీజ్కి ముందే 1000 కోట్ల పైన వసూలు చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. మొదట 15 ఆగస్టు రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ పుష్ప 2 తర్వాత వాయిదా వేశారు. దీనితో పవన్ ఫ్యాన్స్ భయపడి రిలీజ్ వాయిదా వేశారు అంటే అల్లు ఫ్యాన్స్ సినిమా ఇంకా షూట్ కాలేదు అని వాదించారు. ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ నడుస్తుండగానే పుష్ప 2 రిలీజ్ డేట్ డిసెంబర్ 5 టీం ప్రకటించారు. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ బీహార్లో నిర్వహించారు. అక్కడ అల్లు అర్జున్కి లభించిన రెస్పాన్స్ చూసి భారతదేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఇంకో వివాదం చక్కర్లు కొడుతుంది. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదని, అల్లు అర్జున్ దేవిని మార్చి తమన్కి బాధ్యతలు అప్పగించాడనేది నడుస్తుంది. అది కూడా త్రివిక్రమ్ చెప్పడం వల్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తమన్ కూడా ఒక ఈవెంట్లో క్లారిటీ ఇచ్చారు. సెకండ్ హాఫ్కి వర్క్ చేసినట్టు వెల్లడించాడు. అదే మూవీ టీం మాత్రం టైం సరిపోక అలా చేయవలసి వచ్చింది అని చెబుతున్నారు. ఇటీవల తమిళనాడు ఈవెంట్లో దేవిశ్రీ కూడా ఈ విషయంలో కొంచెం అసహనం వ్యక్తం చేశాడు అని అనుకుంటున్నారు. అది ఎటువైపు వెళ్తుందో చూడాలి. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దీనితో అల్లు అర్జున్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచాడు. తలపతి విజయ్, కమలాసన్, రజనీకాంత్, ప్రభాస్, అజిత్ వీళ్ళందరినీ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి నెట్టాడు. వీళ్ళంతా 130 కోట్ల నుండి 250 కోట్ల వరకు తీసుకుంటున్నారు. పుష్ప 2లో శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ సమంత సాంగ్ అంత బాగలేదని ప్రేక్షకులు అంటున్నారు. సమంత 5 కోట్లు తీసుకుంటే శ్రీలీల 2 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5 విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ నెలకొల్పడం ఖాయమని సినీ అభిమానులు అంటున్నారు.